Hi, welcome to Yoga Sutra. ఇవాల్టి యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికి ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దామా. నమస్తే. యోగా సూత్రాలో ఈరోజు మనము చేసే ఆసనం పేరు సుప్త వజ్ర పార్శ్వ దండాసనము. ఈ సుప్త వజ్ర పార్శ్వ దండాసనంలో మనము బోల్స్ సహాయంతో ఈ ఆసనాన్ని చేయబోతున్నాము. ఈ ఆసనము చూడ్డానికి కొద్దిగా ఈజీగా ఉన్నా, పడుకొని చేస్తున్నాము అనే ఆసనము లాగా ఉన్నా, ఈ ఆసనంలో చాలా తీవ్రంగా మన తొడ బయటి భాగంలో ఉండే కండరాలు, అలానే తొడ లోపటి భాగంలో ఉండే కండరాలపై బాగా ప్రభావం పడుతుంది. ఈ యొక్క తొడ లోపటి భాగంలో ఉండే కండరాలని అడక్టర్స్ అని, తొడ బయటి భాగంలో ఉండే కండరాలని అడక్టర్స్ అని అంటాము. ఈ పార్శ్వంగా మనం ఎప్పుడైతే కాలుని తీసుకెళ్తామో, అంటే సైడ్ భాగంలో తీసుకెళ్తామో, అక్కడ ఈ తొడ బయటి భాగంలో ఉండే కండరాలపై బాగా ప్రభావం పడుతుంది. తొడ కింది వైపు ఉండే కండరాలపై ప్రభావం కూడా పడుతుంది. ఆ యొక్క కండరాలని హ్యామ్స్ట్రింగ్ కండరాలని అంటాము. సాధారణంగా ఉండే మన జీవన శైలిలో ఈ యొక్క కండరాలని మనము అంత ఎక్కువగా వాడము. అందుకే మనము కంఫర్ట్కి అలవాటు పడి ఈ యొక్క కండరాలని వాడడము మర్చిపోతున్నాము. దానివలన మనకు నడుముకి సంబంధించిన విషయాలు, నడుముకి సంబంధించిన ఎన్నో అనారోగ్యాలకి గురిపడుతున్నాము. నడుము దగ్గర ఫ్లెక్సిబిలిటీ ఉండి, నడుము దగ్గర ఉండే కండరాలని మనం బాగా వార్మప్ చేసినట్టు అయితే మన కాళ్ళు, రిప్రొడక్టివ్ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్, ఎక్స్క్రిటరీ సిస్టమ్, ఈ విధంగా పొట్ట కింద ఉండే అన్ని అవయవాల సిస్టమ్స్ అన్నీ బాగా పనిచేస్తాయి. ఇవన్నీ సిస్టమ్స్ బాగా పనిచేయాలంటే ఈ కండరాలకి ఎక్సర్సైజ్ దొరికేలాగా మనము ఆసనాలను చేయాలి. ఏ విధంగా ఈ ఆసనం చేస్తే బాగుంటుందో ఈరోజు మనము చూద్దాము. సుప్త వజ్రాసనము. మనము ఈ ఆసనానికి అంత ప్రిపరేషన్ చేయకుండా మోకాళ్ళ కింద ఏదైనా పెట్టుకొని, లేదా మోకాళ్ళని ఈ విధంగా దూరంగా చేసుకోవాలి. ఎవరికైతే ఫ్లెక్సిబిలిటీ లేదో అలాంటి వాళ్ళు ఈ యొక్క కాళ్ళ కింద ఏదైనా బెడ్షీట్ని, మెత్త మ్యాట్ని పెట్టేసి దాని తర్వాత నెమ్మదిగా ఇలా మోచేతులపై వెళ్ళిపోయి దాని తర్వాత ఇలా వీపుపై పడుకోవాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇలా వీపుపై కొంత సమయం పాటు పడుకోండి. ఇది చేయలేని వాళ్ళు మనము ఈ యొక్క బోల్సర్ సహాయంతో ఈ ఆసనాన్ని చేయగలుగుతాము. ఎలా చేయాలో చూద్దాము. ఈ యొక్క బోల్సర్ని మన వీపు వెనకాల పృష్ఠభాగాలకు తగిలేలాగా తీసుకొని రావాలి. అలా తీసుకొని వచ్చి మన తలని ఈ విధంగా బోల్సర్పై పెట్టేసి పడుకోవాలి. శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండాలి. కొంత సమయం పాటు ఇక్కడ అలానే రిలాక్స్ అవ్వండి. దాని తర్వాత మనము ఒక పాదాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. ఆ యొక్క మోకాల్ని ఈ విధంగా బయటి వైపు చేయండి. అలా బయటి వైపు చేసి ఈ విధంగా బొటన వేలుని మన కుడి చేతితో పట్టుకోవాలి. పట్టుకొని ఈ యొక్క కాలుని నెమ్మదిగా మనము కుడివైపు తీసుకెళ్దాము. ఇలా తీసుకెళ్ళినప్పుడు మన వెయిట్ అంతా కుడివైపు వెళ్ళి పడిపోతాము. కాబట్టి ఈ యొక్క బోల్స్టర్ ఇటువైపున ఉండి దాని తర్వాత కాలుని మనము ఇలా స్ట్రెచ్ చేసుకోవాలి. కావాలంటే ఎడమ చేతితో మనం బోల్స్టర్ని ఇలా పట్టుకొని ఈ యొక్క దండాసనాన్ని చేసుకోవచ్చు. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది, మన కుడి కాలులో ఉండే అన్ని కండరాలపై ఈ యొక్క ఆసనం పనిచేస్తుంది. దాంతోపాటు ఈ ఎడమ కాలులో ఉండే ఇటువైపు ఉండే కండరాలపై కూడా ఈ యొక్క ఆసనం పనిచేస్తుంది. ఈ విధంగా మనము ఈ ఆసనాన్ని చేయాలి. అయితే ఈ ఆసనం చేసేటప్పుడు
మనము అటువైపు బాగా పడిపోతాము కాబట్టి మన ఒక భుజాన్ని కింది వైపు చేసి రెండో భుజాన్ని మనం పైకి చేసి పెడదాము కొద్దిగా వీపుని మనము ఇటువైపు కింద పడేలాగా పెట్టేసి ఈ ఆసనంలో కొద్దిగా మార్పు చేసి ఈ ఆసనం చేద్దాము బొటన వేల్ని పట్టుకొని మళ్ళీ కాలుని సూటిగా చేయండి మీ కాలు ఎంత దూరం వెళ్తే అంత మంచిది కాల్ని బెండ్ చేయకుండా చూసుకోవాలి అయితే మోకాలుని కొద్దిగా బెండ్ చేస్తే పరవాలేదు బోల్స్టర్ని ఈ విధంగా పట్టుకొని మనము ఆసనం చేసినట్టయితే మనకు ఈ యొక్క ఆసనం చాలా సులభంగా మారిపోతుంది కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండాలి మోచేతిని కొద్దిగా బెండ్ చేసి పెట్టండి ఒకవేళ కాళ్ళ వేలు మీకు అందకపోతే బెల్ట్ సహాయంతో కాళ్ళ వేలని పట్టుకొని ఈ యొక్క ఆసనాన్ని చేసుకోవచ్చు దాని తర్వాత నెమ్మదిగా మనము కాలుని వజ్రాసనంలో తీసుకెళ్లిపోదాము ఇప్పుడు మనము కొద్దిగా కుడివైపు వెళ్ళిపోదాము ఇలా కుడివైపు వెళ్ళిపోయి కుడి భుజాన్ని కిందికి చేస్తూ ఎడమ కాలుని ఈ విధంగా ఎడమ వైపు చేద్దాము అలా చేసి ఎడమ కాలు వేళ్ళని మన బొటన వేలుతో పట్టుకోండి అలా పట్టుకొని ఈ యొక్క కాలుని మనము ఎడమ వైపు చేయాలి కుడి చేతితో మన బోల్సర్ని పట్టుకొని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి ఎడమ కాలుని కంప్లీట్గా స్ట్రేట్ చేస్తే మంచిదే కానీ కొద్దిగా ఫోల్డ్ చేసి పెట్టినా పర్వాలేదు ఎడమ మోచేతిని ఫోల్డ్ చేసి పెట్టండి ఈ స్ట్రెచ్ ఎక్కడ అనిపిస్తుంది తొడ బయటి భాగంలో తొడ కింది భాగంలో తొడ లోపటి భాగంలో అలానే ఈ యొక్క స్ట్రెచ్ కుడికాలు తొడ బయటి భాగంలో బాగా తీవ్రంగా అనిపిస్తుంది ఇలా కాలుని కింద పెట్టరాదు ఇలా మోచేతికిపై బాగా స్ట్రెచ్ పడేలాగా మోచేతిని స్టిఫ్గా పెట్టరాదు మోచేతిని బెండ్ చేసి పెట్టండి ఇలా చేతితో బోల్సర్ని పట్టుకోండి దాని తర్వాత నెమ్మదిగా మీ కాలుని ఫోల్డ్ చేసి ఈ విధంగా పెట్టేసేయండి దాని తర్వాత నెమ్మదిగా కాలుని సూటిగా పెట్టేసి మనము వజ్రాసనంలో తీసుకెళ్ళిపోదాము ఇక్కడ సుప్త వజ్రాసనంలో కొంత సమయం పాటు ఉంటూ ఆ సుప్త వజ్రాసనంలో ఉండడం వలన మన తొడ బయటి కండరాలపై ఎలాంటి ప్రభావం పడుతుందో గమనిస్తూ ఉండాలి నెమ్మదిగా మనము పైకి వచ్చేసి వీపుని నిటారుగా చేద్దాము అలా వీపుని నిటారుగా చేసి కుడివైపు ట్విస్ట్ అవ్వండి పొట్ట కండరాలని లోపలికి బిగిస్తూ మనము కుడివైపు ట్విస్ట్ అవుతూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండాలి నెమ్మదిగా మనము ఎడమవైపు కూడా అదే విధంగా ట్విస్ట్ అవుదాము దాని తర్వాత మనము ఈ విధంగా ఫార్వర్డ్ బెండ్లో వెళ్ళిపోవాలి ఫార్వర్డ్ బెండ్లో వెళ్ళే ముందు ఈ యొక్క దిండుని మనము మన తల కింద పెట్టుకొని ఫార్వర్డ్ బెండ్లో వెళ్ళవచ్చు ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి నమస్తే యోగా సూత్రాల్లో మనము ఈరోజు చేసే ఆసనము సుప్త వజ్ర దండాసనము సుప్త వజ్రాసనంలో కాలుని మనము ఒకవైపు తీసుకెళ్ళి ఈ బోల్సర్ సహాయంతో ఈ ఆసనాన్ని చేస్తున్నాము అందుగురించి దీన్ని మనము సుప్త వజ్ర పార్శ్వ దండాసనం అని అంటున్నాము మనము కాలుని సైడ్లో తీసుకెళ్తున్నాము అందుకే ఈ పార్శ్వ అనే శబ్దాన్ని కూడా మనము ఇక్కడ ఉపయోగించాము ఈ ఆసనం చేసేటప్పుడు మన తొడ కండరాలు ముఖ్యంగా నడుములో ఉండే కండరాలు తొడ బయటి భాగంలో ఉండే కండరాలు తొడ ముందు భాగంలో ఉండే కండరాలు తొడ కింది భాగంలో ఉండే కండరాలు ఇవన్నిటిపై బాగా
తీవ్రంగా ప్రభావం మనం చూస్తాము. ఈ యొక్క ఆసనంలో మనము బోల్సర్ సహాయంతో పాటు బెల్ట్ సహాయం కూడా తీసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఈ ఆసనము అందరూ చేయడానికి కొద్దిగా కష్టంగా కూడా భావిస్తారు. ఈ ఆసనంలో మనము ఏ విధంగా వెళ్ళాలో ఏం చేయాలో అనేది చూసే ముందు కొద్దిగా ప్రిపరేషన్ అనేది చేద్దాము. ప్రిపరేషన్ చేయడానికి మనము కాలుని మన బొటన వేలుని చూపుడు వేలు మధ్యమ వేలుతో పట్టుకొని కాలుని స్ట్రెచ్ చేయాలి. ఈ యొక్క కాలుని మనము పార్శ్వంగా అంటే సైడ్ శరీర సైడ్ భాగంలో తీసుకెళ్తూ స్ట్రెచ్ చేయాలి. ఈ విధంగా మనము కాలుని శరీర సైడ్ భాగంలో తీసుకెళ్లడం వలన మన తొడ బయటి భాగంలో తొడ లోపలి భాగంలో కాలు కింది భాగంలో స్ట్రెచ్ తీవ్రంగా పడుతుంది. ఆ యొక్క స్ట్రెచ్ని గమనిస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ కొంత సమయం పాటు మనం ఆసనంలో ఉండడం వలన ఆ యొక్క కండరాలపై బాగా ప్రభావం పడుతుంది. ఆ యొక్క కండరాలు వార్మప్ కూడా అవుతాయి. దీని తర్వాత నెమ్మదిగా కాలుని సూటిగా కింద పెట్టేసేయండి. ఇప్పుడు రెండో వైపు ఇదే ఆసనం మనం చేద్దాము. కాలు బొటన వేలుని మనము చేతి ఉంగరం వేలు ఇంకా మధ్యమ వేలుతో పట్టుకోవాలి. అలా పట్టుకొని మనము ఎడమ వైపు తీసుకెళ్ళాలి. కాలుని పార్శ్వంగా తీసుకెళ్ళినప్పుడు తొడ బయటి భాగంలో మనము స్ట్రెచ్ని అనుభవిస్తాము. ఆ యొక్క కండరాలని మనము అడక్టర్స్ అని అంటాము. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండాలి. దాని తర్వాత కాలుని సూటిగా కింద పెట్టేసేయండి. ఇప్పుడు మనము సుప్త వజ్రాసనంలో పడుకోవాలి. వజ్రాసనంలో కూర్చోండి. వజ్రాసనంలో ఏ విధంగా కొంత సమయం పాటు కూర్చోవాలి. ఇలా వజ్రాసనంలో కూర్చొని మనం పాదాల వేళ్ళని యాంకిల్స్ దగ్గర స్ట్రెచ్ బాగా పడేలాగా చూసుకుంటూ ఇక్కడ కొంత సమయం పాటు మనము శ్వాస తీసుకొని శ్వాసని వదులుతూ ఉండాలి. దాని తర్వాత ఈ యొక్క బోల్సర్ని వీపు వెనకాల పెట్టండి. కాళ్ళ వేలని దూరంగా చేస్తూ పృష్ఠభాగాలకి తాకేలాగా మనము ఈ యొక్క బోల్సర్ని వీపు వెనకాల పెట్టాలి. దీని తర్వాత ఆ యొక్క బోల్సర్ని పట్టుకొని నెమ్మదిగా మనము వీపుపై పడుకోవాలి. ఇలా పడుకోవడంతోనే మన తొడలలో చాలా తీవ్రంగా స్ట్రెచ్ అనేది పడుతుంది. తొడ ముందు భాగంలో ఉండే కండరాలపై ఇక్కడ చాలా స్ట్రెచ్ పడుతుంది. అలానే నడుములో ఉండే కండరాలపై కూడా బాగా తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. ఇలా కొంత సమయం పాటు మనము ఉండాలి. కాళ్ళ మడమలలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ దాని తర్వాత కుడి కాలుని మీరు బయటికి తీసుకొని రండి. ఇప్పుడు మనము కుడికాలు అందలేకపోతే ఆ బెల్ట్ సహాయంతో కుడికాలుని పట్టుకోవాలి. అలా పట్టుకొని ఆ యొక్క కుడికాలుని మనము ఆకాశం వైపు తీసుకెళ్దాము. అలా తీసుకెళ్లిన కుడికాలుని మనము నెమ్మదిగా కుడివైపు తీసుకెళ్ళాలి. అలా కుడివైపు తీసుకెళ్ళినప్పుడు మన ఎడమ చేతితో తల పైన ఉన్న ఆ బోల్సర్ని పట్టుకోవాలి. అలా పట్టుకుంటూ ఈ యొక్క కుడికాలుని ఇంకా మొత్తము కుడివైపు తీసుకెళ్ళండి. ఇలా కాలుని కుడివైపు చేసినప్పుడు మన కుడి తొడ బయటి భాగంలో ఉండే కండరాలతో పాటు తొడ లోపల ఉండే కండరాలు, తొడ కింది వైపు ఉండే కండరాలపై కూడా ఈ యొక్క స్ట్రెచ్ పడుతుంది. అలానే ఈ ఎడమ కాలు తొడలో ఉండే కండరాలపై ఇక్కడ చాలా తీవ్రంగా ప్రభావం పడుతుంది.
ఇక్కడ బ్యాలెన్స్ తప్పిపోయి మనము కుడివైపు పడిపోయే ఛాన్స్ బాగా ఉంది. కాబట్టి మన ఎడమ చేతితో తల వెనకాల నుంచి బోల్స్టర్ని గట్టిగా పట్టుకోవాలి. అలా పట్టుకొని బ్యాలెన్స్ చేస్తూ మనము ఈ యొక్క కాల్ని అటువైపు తీసుకెళ్ళాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఈ యొక్క ఆసనంలో ఉండండి. ఒకవేళ మీరు ఒక మంచి యోగా ఇన్స్ట్రక్టర్ ఆధ్వర్యంలో ఈ ఆసనం చేసినట్టయితే ఆ యొక్క ఇన్స్ట్రక్టర్ మీ యొక్క ఎడమ కాలుపై తన కాలుని పెట్టి కుడి కాలుని ఇంకా తీవ్రంగా కుడివైపు తీసుకెళ్ళడానికి మీకు హెల్ప్ చేయగలుగుతారు. మన పృష్ఠభాగాలని కొద్దిగా కిందికి చేసి ఈ యొక్క ఆసనం చేసినట్టయితే మన కుడి కాలు ఇంకా కుడివైపు వెళ్ళడానికి ఆస్కారం బాగా ఉంటుంది. ఇలా కొంత సమయం పాటు మనము ఉండి దాని తర్వాత పాదాన్ని కింద పెట్టేసి ఈ ఆసనంలో నుంచి బయటికి వచ్చేయండి. ఇదే ఆసనము మనము ఎడమవైపు కూడా చేయాలి. ఎడమవైపు ఈ ఆసనం చేసేటప్పుడు మనము కుడివైపు వచ్చేసి పడుకోవాలి. ఇప్పుడు మనము కొద్దిగా కుడివైపు వెళ్ళిపోయి కుడి చేతితో ఆ బోల్సర్ని పట్టుకొని దాని తర్వాత ఎడమ కాలుని బెల్ట్ సహాయంతో ఆకాశం వైపు తీసుకెళ్ళి నెమ్మదిగా ఎడమవైపు తీసుకెళ్ళాలి. ఈ విధంగా ఎడమ కాలుని మనం ఎడమవైపు చేసి ఈ యొక్క తొడలో వచ్చే స్ట్రెచ్ని మనము ఎక్కువ సమయం పాటు హోల్డ్ చేయాలి. ఇలా ఈ యొక్క ఆసనాన్ని మనం చేసిన తర్వాత నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి వచ్చేయండి. మీకు ఈ యొక్క దిండు చాలా పెద్దగా అనిపించి మీకు ఈ యొక్క దిండు ఆసనం చేయడానికి హెల్ప్ఫుల్గా లేకపోతే మనము కాళ్ళ మడమల కింద వీపు కింద ఒక ఫోల్డెడ్ బెడ్షీట్ని వాడి దాని తర్వాత ఈ ఆసనాన్ని చేసుకోవచ్చు. ఈ ఆసనం పేరు సుప్త వజ్ర పార్శ్వ దండాసనం. ఈ ఆసనం చేయడం వలన తొడ బయటి భాగంలోని కండరాలు బాగా బలపడతాయి. అలాగే హ్యామ్స్ట్రింగ్ కండరాలకు కూడా చాలా మంచిది. భుజాలకు చేతులకు చాలా మేలు చేస్తుంది. భుజాలు బాగా బలంగా దృఢంగా తయారవుతాయి. ఈ ఆసనం చేసిన తర్వాత మళ్ళీ మనము వీపుని నిటారుగా చేసి కూర్చొని నెమ్మదిగా కుడివైపు టర్న్ అప్ అయిపోవాలి. ఇలా కుడివైపు టర్న్ అయిపోయి ట్విస్ట్ చేసి కాళ్ళని మూసివేయండి. ఇక్కడ కొంత సమయం పాటు రిలాక్స్ అయిన తర్వాత నెమ్మదిగా ఎడమ వైపు కూడా టర్న్ అయిపోయి అక్కడ కూడా రిలాక్స్ అయ్యేలాగా చూసుకోవాలి. దాని తర్వాత సెంటర్లో వచ్చేసి తలని మ్యాట్ పై కింద పెట్టేసి రిలాక్స్ అయిపోవచ్చు. ఇలా కౌంటర్ చేయడం వలన భుజాలు చేతులు అలాగే తొడల్లోని కండరాలు బాగా స్ట్రెచ్ రిలాక్స్ అయిపోతాయి. ఇవాళ యోగ సూత్రంలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఆసనం చేసేటప్పుడు మనం ఒకవైపు పడిపోయి మన బ్యాలెన్స్ అంతా తప్పిపోయేలాగా చూసుకోకూడదు. అలానే మోచేతు కండరాలలో గాయాలయ్యేలాగా, తొడ కండరాలలో గాయాలయ్యేలాగా, కాళ్ళ కండరాలలో స్టిఫ్నెస్ బాగా ఉండడం వలన నొప్పి అనేది రావడం సహజము. ఆ యొక్క నొప్పిని బాగా ఎక్కువగా చేసుకునేలాగా మనము ఆసనాలు చేయరాదు. చాలా జాగ్రత్తగా మీరు బెల్ట్ సహాయాన్ని కూడా తీసుకొని ఈ యొక్క ఆసనం చేసినట్టయితే చాలా మేలు కలుగుతుంది. యాంకిల్స్లో ఫ్లెక్సిబిలిటీ లేని వాళ్ళు, మోకాళ్ళల్లో పెయిన్స్ ఉన్నవాళ్ళు, ఆర్థరైటిస్ ఉన్నవాళ్ళు ఈ యొక్క సుప్త వజ్రాసనం చేయరాదు. సో చూసారు కదండి, ఇవాళ యోగ సూత్రంలో సుప్త వజ్ర పార్శ్వ దండాసనం. ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ని మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్ బాయ్.